ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది ఏంటిది అంటే మనకి అప్రెండ్షిప్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట దేంట్లో అనంటే ఇది టాటా స్కిల్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే చెప్పుకోవచ్చు అండ్ దీనికి అప్లికేషన్ డేట్ కూడా చాలా షార్ట్ టైం అయితే ఇచ్చారు సో దీని పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం ఇక్కడైతే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ వచ్చేసి అండ్ ఎలిజిబిలిటీస్ అయితే చూసేసుకుందాము సో దీనికి కావాల్సింది ఐటీఐ వాళ్ళు అనమాట సో ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ డీజిల్ మెకానిక్ ఈ ట్రేడ్స్కి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి మైనింగ్ అండ్ వీళ్ళకు కూడా ఇక్కడైతే ఎలిజిబిలిటీస్ ఇస్తున్నారు అండ్ డిప్లొమా వాళ్ళకు కూడా ఉంది ఛాన్సెస్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ మెటలర్జీ అండ్ కెమికల్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీస్ బిఎస్సి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అండ్ బ్యా బిఏ వాళ్ళకు కూడా ఉందనమాట ఓకేనా ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా క్వాలిఫికేషన్ స్టేటస్ అయితే అనమాట సో ఇది రెండు వేల ఇరవై వరకు ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో రెండు వేల ఇరవై అండ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరం నాటికి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ ఉంది ఆ తర్వాత ముందు పాస్ అయిన వాళ్ళకైతే లేదనమాట సో ఇలాగే చూసుకున్నట్టయితే మనకి ఏజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ డేట్ ప్రకారం మనకి సో ఇందులో ఈ బిట్వీన్లో జన్మించి అయితే ఉండాలన్నమాట సో ఇంకా కాంట్రాక్చువల్ బేసిక్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇది ఇంకా ఎన్ని పీరియడ్ ఉంటుందో అయితే చూపించేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వేరే ఆర్గనైజేషన్కి కూడా మనకి కాంట్రాక్చువల్ కింద అయితే ప్రొవైడ్ చేస్తామనేసి అంటున్నారు అనమాట ఇంకా ఇన్స్టిట్యూషన్ టైప్ చూసుకున్నట్టయితే గౌట్ ఆర్ ప్రైవేట్ అయితే ఉంటుంది పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకి పంపిస్తారని అయితే చెప్తున్నారు ఇంకా టొమికల్ వచ్చేసి మనకి జార్ఖండ్ కానీ ఒడిస్సాగా అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది ఇంకా అలాగే చూసుకున్నది ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ రిమార్క్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది మీకు వన్ ఇయర్కి అయితే ఉంటుంది అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేశారు జస్ట్ బేసిక్ పేమెంట్ ఎంత ఉంటుంది ఏంటిది అనేది అయితే మీకు నాప్స్ ఐ మీన్ అప్రెంటిషిప్ నామ్స్ ప్రకారం అయితే ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు అనమాట ఇంకా అప్లికేషన్ ఎలా చేయాలో ఏంటిది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు డైరెక్ట్ యూఆర్ఎల్కి అయితే జంప్ అవ్వచ్చు అనమాట సో అప్లికేషన్ ఎప్పటి నుంచి వరకు ఉంటుందో ఇక్కడైతే చూసుకోండి మనకి ఐదో తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట సో రేపటి వరకు అయితే ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం నైట్ వరకు అనమాట ఓకేనా సో ఇంకా ఇంటర్వ్యూ అండ్ టెంటీటివ్ డేట్స్ రిటర్న్ టెస్ట్ కనుక చూసుకోండి అయితే మనకి సిక్స్త్ జూన్కి అయితే ఉంటుంది సో ఇది విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్త్ వరకు అయితే ఉంటుంది అనమాట సో మీ ట్రైన్ ని బట్టి మీకైతే ఇక్కడ పిలవచ్చు ఈ డేట్స్లో ఓకే సో ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా రిమైనింగ్ మీకు కావాల్సినవన్నీ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అండ్ మీకు ఏ డీటెయిల్స్ అయినా సరే మీకు ఈమెయిల్ లో అయితే అప్డేట్ చేస్తాము అని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేదింటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్లోకి అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈవెన్ నెక్స్ట్ అప్డేట్ నోటిఫికేషన్ వీడియో థ్యాంక్ యూ ఆల్